జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో గిరిజన సాంస్కృతిక కళోత్సవాలు నిర్వహించారు. మంత్రి నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే పుట్టమధు, శైలజ దంపతులు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేయగా గిరిజనులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాజీ ఎమ్మెల్యే తేరాస అభ్యర్థి పుట్టమధు గిరిజనులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోండు, నాయకపోడు, లంబాడిల సాంస్కృతిక సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. అప్పటి నుంచే మనకి ఇబ్బందులు ఎదురైనాయి. కనుకనే వాళ్ళ
విగ్రహాలు కూడా కల్పించినటువంటి విషయాన్ని మీరు గుర్తుచేస్తామన్నారు. ఎంతమంది పేద బిడ్డలకి వైద్యం అందించి, ఎంతమంది పేద బిడ్డలకి కాలేజీలలో ఫీజులు కట్టి ఇవాళ వాళ్ళని కూడా గొప్పగా చూసుకునే పరిస్థితులు తెలంగాణ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. కనుక ఇవాళ ఈ రోజు కూడా అనేక కళలు ఉన్నాయి. 70 మంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, 70 వృద్ధాలు ఉంటాయి. ఒక మన వాళ్ళు చేస్తేనే ఎంత సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ రకరకాల దర్శన దేవాలు, వాళ్ళ నమ్మాల నృత్యాలు, మన నాయకత్వము, సంస్కృతి, ఇవన్నీ పోయా సాంప్రదాయం ఇక్కడ మనం చూసుకునే అవకాశం ఉన్నది. పోయినసారి నిర్వహిస్తే రాత్రి 12 అయింది. ఇవాళ కూడా మీకు సాయంకాలం వరకు భోజనాలు పెడుతున్నారు. మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి మన వాళ్ళు ప్రదర్శించే కళలన్నీ కూడా చూసి న్యాయ నిర్ణయాలు ఉంటారు. ఎవరైనా గోసుకుల కుమారు గారు, ప్రజా నాయకుడు హరి శ్రీరాంపూర్ వాసి ఎంతో పెద్ద గాయకుడు, ఇంకా మరి ఇంకొకరి దాన్ని వాళ్ళు నిర్ణయిస్తారు. ఈ కార్యక్రమ అధ్యక్షుడు శ్రీరామ్ లక్ష్మణ్ గారు నిర్ణయిస్తారు. ఇద్దరు ముగ్గురు నాయ నిర్ణయతలు ఉంది. వాళ్ళకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రైజులు ఇచ్చి ఎవరైతే వచ్చినారో వాళ్ళందరూ కూడా సహకారం సాధించి వారిని పంపిస్తారు. కనుక వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటూ, ఎవరన్నీ ఇబ్బందులు పెట్టినా మనమందరం ఆకలి పిల్లలు, కనుక మన ఆకలి తెలియని వాళ్ళు, మనల్ని కలిసి ఉండని వాళ్ళు, కలిసి ఉంటే ప్రమాదాలను తెలిసిన వాళ్ళు, కొన్ని కుట్రలు పండుతున్నాయి. ఆ కుట్రలను మనం ఆలోచించి పటాపంచ చేసి మన సంస్కృతిని నిలబెట్టుకోవాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా చరిత్ర ట్రస్ట్ వారికి, గిరిజన కళోత్సవాల కమిటీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసి ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కళోత్సవాలు, జై గిరిజన కళోత్సవాలు.